ज्वालके वाला नानगारिकी नेनु जामीन इच्ची विडिपिद्दाम अनुकुंटुन्नानु नाना मीरे एमंटारु अलागेनम्मा आ पिल्ल आ नेरं चेसिंदंटी नेनु नम्मलेकपोतुन्नानु इक वाला नान्नंटावा पापं उट्टि अमायकुडु ముందు జామీన్ ఇచ్చి విడిపించు నిజం నిలకడమే తెలుస్తుంది ఏటయ్యా పాండు బొమ్మలు విగిస్తున్నా బొమ్మలు కాదు సార్ జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అబ్బా వద్దయ్యా ఈ కేసు గురించి నువ్వు ఈ క్షణం మాత్రం కూడా ఆలోచించకు అదన్నమాట ఆ మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా ఆ కేసు నువ్వు చూసుకో ఈ జ్వాల కేసు నాకు వదిలే అదన్నమాట మోటార్ సైకిల్ మధ్యాహ్నం గల దొరుకుతుంది సార్ ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు మీరు వెళ్ళండి వెళ్తానలే నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా అదన్నమాట చూడు పెద్దవాణ్ణి 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాణ్ణి కాస్త గౌరవం చూపించు అదన్నమాట అలాగే సార్ మీరు బయలుదేరండి వాసొద్దంటున్నారు కదా మనం ఈ కేసు వదిలేద్దాం గురుజీ నో నెవర్ జ్వాల నిర్దోషని నా నమ్మకం నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం నీ నమ్మకం తప్పని నా సిక్స్ సెన్స్ నమ్మకంగా చెబుతోంది నోర్ ముయ్ ఆల్ రైట్ ఈ బొమ్మ చూడు జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపారు రైట్ జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది రైట్ శవం ఇక్కడ పడుంది రైట్ పనావిడ ఇక్కడి నుంచి చూసింది రైట్ రాస్కెల్ నా పాయింటర్ విరగొట్టేసావ్ ఇప్పుడు దేంతో చూపించాలి వేలుంది కదా గురుజీ వేలు గుడ్ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావడం గమనించి రివాల్వర్ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ని చేతిలోకి తీసుకుంది సరిగ్గా అదే సమయంలో మరి మనిషి లైట్ ఆన్ చేసింది ఆ తర్వాత నమ్మకం లేదు గురుజీ బ్యాంక్ దోచైనా సరే ఓ లక్ష సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికి ఇచ్చి పంపించేసి ఉంటుంది రైట్ కాసేపు నీ మాటలే నమ్ముదాం జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగారాలు కొనలేదు కదా ఆ వజ్రాలను ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి రైట్ 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 గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ బంగారపు కొట్లోనో అమ్మి తీరుతుంది వెళ్ళి చూడండి సరే రేపటి నుంచి జ్వాల్ని నిడలా అనుసరిస్తాను నా వాదన కరెక్ట్ అని నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను నేనే గెలుస్తాను గురుజీ పందెం నో గెలుపు నాదే బెట్ డాక్టర్ గారు హీరో కైనెస్ ఇంజెక్ట్ చేశానమ్మా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు ఈ ఇంట్లో మీరు తప్ప ఆయన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు కనుక చెప్తున్నాను ఇంకా ఆయన హెల్త్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ యు నో ఎవ్రీథింగ్ గుడ్ మార్నింగ్ గురుజీ వాట్ గణపతి ఇప్పుడు రావటం ఇప్పుడు టైం ఎంత అయింది బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురుజీ ఆయనకి వేరే పని ఉందిట కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి ఏంటి 12 గంటల దాకా రారా అవును గురుజీ చూడు గణపతి నేను జ్వాల ఇంటరాగేట్ చేయాలి నువ్వు వెంటనే ఆమెని ఇక్కడ తీసుకురా ఎందుకు గురుజీ అనవసరం కాదు అవసరం 100 మంది దోషులైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చాము కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం చూడండి జ్వాల గారు నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి ఓకే వెల్కమ్ మిస్ జ్వాల ఐ వాంట్ ఇంట్రాగేట్ యు You just cooperate with us, okay? This is fantastic. Ha ha ha!
కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. Hmm? This is lovely, fantastic. Yes, take your seat. Well, ante ippudu yes nenu mimmalni konni prashnalu adugutanu vaatiki meeru samadhanam cheppali. Just a moment, nenu smoke cheyende na brain pani cheyadu. Yes, Guruji. See, Mr. Ganapati, no kind of candy or 555 cigarette packet and 2 coffee patra. W. No very patukura. Yeah, patukura, my dear. Can the hotel worker kill you? Go to work. Get ready. Bowl and the bike. Get ready. You put man. Can the Ganapati do quarter? Okay. Asal never man. Get ready. Me chala seriously mad kuna. You please get out. Yes, Guruji. My coffee. What do? జ్వాల గారు అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీర్వాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలు ఉన్న ఫైల్ అయినా సరే నేను బీర్వాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇది నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Miss Jwala, meeru maamuluga phone chodadaniki aa bangalo ki vellaru. Vellagane lopalanta chikadiga undi. Meeru alaadu prakaram phone daggariki vellaru, receiver chethuloki teesukunnaru. Aa tarvata pani manishi vachi light vesindi. Appudu mee chethulo unnadi receiver kaadu, revolver. Am I correct? ఏమంటారండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. ఇవాళ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈలోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటి యు. No. Control yourself. No, you shouldn't cry. నలుగురిని తలుచుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి. Please. I'm sorry. No. It's all right. I'm sorry. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టిదారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఒక చాక్లెట్ కలర్ మారుతి కార్ ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కార్ పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కార్. హలో, బొంబాయి బొంబాయేనా? సేట్ జట్మలాని హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు, రా కూర్చో. హలో, ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జట్మలానినో రాకెట్ మలానినో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి రాంగ్ నంబర్ అదన్నమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు, ఏమిటయ్యా ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్,
జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను డీల్ చేస్తాను వద్దయ్యా పాండు నా మాట విను ఆ కేసు మాత్రం నాకు వదిలే ఇదిగో చూడు మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో ఆ ఒక్క కేసు నాకు వదిలే అన్నమాట హలో ఎవరు జట్మలాని హలో ఎవరు జట్మలాని ఎవడయ్యా జలపాకల కింద అక్కడ తినేస్తున్నావు ప్రాణం ఫోన్ పెట్టి తా చెప్తాను సార్ ఈ జ్వాల కేసు విషయంలో మీరు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు అబ్బే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మామూలు శ్రద్ధ అదన్నమాట సార్ నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్ లో పెట్టి పంపించాడండి అందులో నేను అది ఐఎమ్ సారీ అందులో ఓ గొప్ప వార్త ఉందండి ఏమిటిది ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచ్లు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట దొంగతనం నేరం క్రింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం చేస్తాడు నో 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 ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది అదన్నమాట నువ్వు వెళ్ళిరా లేదండి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేవలం డబ్బు మీద ఆస్తో ఆ నగలు వజ్రాలు కాజేశారట నగలు వజ్రాలునా చూడు మిస్టర్ పాండు నాకు ఇలాంటివి చెప్పకు దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం అదన్నమాట హలో ఎవరు కావాలి జట్మలాని సార్ చూడు మిస్టర్ పాండు నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి వెళ్ళిరానా ఇప్పుడు మార్నింగ్ వాక్ ఏమిటి సార్ ఇది సాయంత్రం కదా సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో దానికే బాధ్యత అన్నమాట కోదండం గారు ఇంట్లో లేరు జ్వాల గారు ఇంట్లో లేదు అసలు ఇంట్లో ఎవరు లేరు ఐ సీ ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా హలో ఎవరండి మాట్లాడేది ఇది టేపరీ గార్డెన్ అన్నమాట అరే మీరా మీరా ఎవరు పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను పరామర్శగాళ్ళు ఎవరండి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా జరిగిందట కదా ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు మొగుడు కొట్టేందుకు కాదు తోడుగోళ్ళు నవ్వినందుకని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా మీ అమ్మాయిని పిలుస్తారా దానికే ఉంది అమ్మ జ్వాల జేమ్స్ బాండ్ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ అండి నిన్న మా పక్కింటాడు వచ్చి పాండు గారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగలు వదిలేశారంది నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి ఏమిటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కింద సార్ కూడా అంతే ఓసారి మా నాన్నగారు హోటల్ లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు అన్ని అవసరమా ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాను నువ్వు ఊరుకో నాన్నా పర్వాలేదండి చూడండి ఆ హోటల్ వాడు గుర్తుపెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి చూసారా చూసారా నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి ఇంకా మా పక్కింటాడు చూసుకోండి వాడు ఊరుకోడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు వదిలి పెట్టేసిందండి ఎక్కువగా మాట్లాడుతున్నానా మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు మీ తప్పు మీరే తెలుసుకుంటారు థాంక్ యూ చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి వస గుడ్ అందుకే వాగుడు అలర్ట్ అయిపోయింది అనుకోకండి అబ్బే అనుకో అవును ఏమైంది కేసు ఐ వన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసపోయలేదు అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు మనం ఈ కేసులో గెలిచాం నిజంగానా నిజం ఏంటలా చూస్తున్నారు అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా సరే కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను చెప్పండి దేని మీద ఒట్టి ఏమంటారు తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా చూసారా నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా మూడు వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా నన్ను కేసు నుంచి బయటపడేశారు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి जब तक मेरे बदल में ताकत है तब तक दूसरे के बाद जाकर खुद ही आत्मिक रूप में लाऊं
ఎక్స్క్యూజ్ మీ ఇదేం భాష నా బొండ భాష నా బొండ భాష మనిషి మనిషిని పిల్లకి తండ్రిని నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదా వీల్లేదు నువ్వు ఉండినా అన్న పండుగారు హత్య చేసింది